నీలకంఠుడు అయిన దానికి కారణం శివుడు పార్వతికి వివరించాడు. తర్వాత పార్వతీదేవి అడుగుతున్నది, పినాకం వెళ్ళ ఆయుధం వల కంటే మెచ్చి పట్టుదు దీనికి ఇంగతం వెయ్యది అని అడిగిన ఆ మృడుండ మృడానికి ఇట్లనియే. అయితే నాథ, ఎప్పుడు కూడా పినాకపాణి అంటే పినాకం అనేటువంటి ధనుస్సును ఇష్టంగా ధరిస్తావు నువ్వు, ఎందుకని నీకు ఆ పినాకం అంటే అంత ఇష్టము? పినాక పాణిహి అని చెప్పి నేను పిలుస్తూ ఉంటారు, నీకు పినాకం అంటే అంత ఇష్టం దేనికి? పినాకహస్త కృత్తివాసాహ. కాబట్టి ఆ పినాకం యొక్క వృత్తాంతం ఏంది అని అంటే, పార్వతి నీకు ఆ విషయం తెలియదేమో, ఎప్పుడన్నా చెప్పానేమో నాకు గుర్తులేదు, అయినా మరలా వివరిస్తాను విను అని చెప్పి అన్నాడు. ఏమంటే, ఆదియుగంబున అబల కణ్ముండను సంయమి తపమునిష్ట నిరూడిమే జేజ పెరగే వల్మీకంబుతనుగుబునంగ నప్పుట్ట వేణువును బుట్టే. పూర్వం ఆది యుగంలో, చాలా యుగాల ముందు, ఆదియుగం అంటే కృతయుగం, ఆ కృతయుగంలో కణ్ముడనేటువంటి ఒక ఋషీశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు ప్రారంభించాడు. చాలా కఠినమైనటువంటి తపస్సు. ఆ కఠినమైనటువంటి తపస్సులో ఆయన ఎంత నిష్ఠాగరిష్ఠుడై చేస్తున్నాడంటే, ఆయన శరీరం మీదంతా పుట్టలు మొలిచిపోయినాయి. ఆ వల్మీకం పుట్టంతా మొలిచిపోయిన తర్వాత ఆయన ఆ పుట్టలో ఉండి తపస్సు చేస్తూనే ఉన్నాడు. నమో బ్రహ్మదేవాయ, నమో బ్రహ్మదేవాయ అంటూ చేస్తున్నాడు. అప్పుడు ఆ పుట్ట మీద బ్రహ్మాండమైనటువంటి వెదురు మొక్క ఒకటి మొలిచింది. ఆ వెదురు మొలిచి ఆ వెదురు గడ బ్రహ్మాండమైనటువంటి ఎవరు ఊహించనంత ఎత్తు, ఎవరు ఊహించనంత లావుతో తయారైందన్నమాట. బాగా ఏపుగా పెరిగి చాలా పెద్దదైనటువంటి ఆ వెదురు గడ ఒకటి పుట్టింది. పుట్టిన తర్వాత వేణువును పుట్టే విను లోక సామాన్య ఘనతగా కుండ మహాద్భుతాయామంబు రధికమైన పరిణామమును కల్గే బ్రహ్మయమునికి ప్రత్యక్షమై వరమిచ్చే. చాలా రోజులకు ఆ కణ్ముడి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి వాడి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించిన తర్వాత ఆ కణ్వ మహర్షి అనేక విధాలుగా బ్రహ్మను స్తోత్రం చేశాడు. చేసిన తర్వాత ఆయన స్తోత్రానికి ఆయన తపస్సుకు సంతోషపడినటువంటి వాడై బ్రహ్మదేవుడు ఆయన కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా ప్రసాదించాడు. ప్రసాదించిన తర్వాత ఆయన ఇంత కష్టపడి తపస్సు చేసి ఈ పుట్టలో ఉండి తపస్సు చేశాడు కదా, ఈ పుట్టలో పుట్టినటువంటి ఈ వేణువు, ఈ వెదురు గడ ఊహించినటువంటి ఎక్కడా కూడా ప్రపంచంలో లేని విధంగా ఉన్నదన్నమాట. కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుగా తయారు చేసి లోక విఖ్యాతి పొందించాలి అనుకున్నాడు బ్రహ్మ. ఏమంటే, ఆ పవిత్రమైనటువంటి తపస్సు ద్వారా అభివృద్ధి చెందినటువంటి వృక్షం ఇది, వెదురు పొద. ఈ తపస్సు ద్వారా అంటే తపస్సే గొప్ప పోషణగా ఉండి పెరిగినటువంటి యొక్క వెదురు గడ సామాన్యమైనది కాదు, దీనికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి. ఖండవ మహర్షి యొక్క తపస్సును సార్థకంగా వేణోళ్ల పొగిడేటట్టుగా ఆయన తపస్సు సిద్ధించిన దానికి గుర్తుగా ఒక వస్తువు చేయాలి అనుకున్నాడు బ్రహ్మ. ఆ ఎదురుగడ తీసుకున్నాడు. తీసుకుని దాన్ని ఏం చేశాడంటే, జగద్దితం భుగోరి చేసి నాకు విష్ణువునకు పినాకశాన్యముల గ్రగండమునను నచ్చే గాండివము. ఆ వెదురుగడ ద్వారా లోక రక్షణ చేయాలా అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ వెదురుగడ తీసుకుని దాన్ని మూడు ముక్కలు చేశాడు అన్నమాట. మూడు ముక్కలు చేస్తే పార్వతి, ఆ మొదటి ముక్క ఉన్నది అది పినాకం అనే ధనస్సు, రెండవ ముక్క ఉన్నది మధ్యలోది అది శార్ఙ్యం అనేటువంటి ధనస్సు, శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండేది కొస ఉన్నది, ఆ కొస ముక్క బ్రహ్మదేవుడు తీసుకున్నాడు ధనస్సు చేసుకుని. దాన్ని గాంధీవము అని పిలుస్తారు. ఆ గాంధీవం అనేటువంటి ధనస్సును బ్రహ్మదేవుడు తీసుకున్నాడు, ఈ పినాకం అనేటువంటి ధనస్సును నాకు ప్రసాదించాడు, శార్ఙ్యం అనేటువంటి ధనస్సును మాత్రం విష్ణువుకి ఇచ్చాడు. అవి శివధనస్సు, విష్ణు ధనస్సు, గాంధీవం, బ్రహ్మధనస్సు. ఈ గాంధీవాన్ని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన చాలా కాలం ఆయన దగ్గర పెట్టుకొని
తర్వాత అది క్రమక్రమంగా వాళ్ళకు వీళ్ళకు మారుతూ వరుణ దేవుడికి అగ్నిహోత్రుడికి ఇట్లా మారుతూ వచ్చి ఆఖరికి అర్జునుడి దగ్గరికి వచ్చింది. ఈ భారత యుద్ధంలో అర్జునుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు అదన్నమాట. కాబట్టి యుద్ధంలో ప్రారంభించిన తర్వాత అన్ని ధనస్సులు విరిగిపోయినాయి, గాని అర్జునుడి చేతిలో ఉండేటువంటి గాంధీవం మాత్రం ఏం కాలేదు, అట్టే ఉందన్నమాట. అది బ్రహ్మ సృష్టించినటువంటి ఆ కణ్వ మహర్షి తపస్సు చేసినటువంటి పుట్టలో నుంచి పుట్టినటువంటి వెదురుతో చేయబడినటువంటిది. గాంధీవాన్ని దేనితో చేశారు, బంగారంతోనా వెండితోనా అంటే వెదురుతో. ఆ వెదురు గడను ఎవరు ఎదిరించలేకపోయినారు అన్నమాట. అటువంటి శక్తి ప్రసాదించింది. దాంతో ఉండేటువంటి అప్పుడు బ్రహ్మ ప్రసాదించినటువంటిదే ఈ పినాకము. గొప్ప తపశ్శక్తి సంపన్నుడి ద్వారా ఉద్భవించినటువంటిది కాబట్టి దీన్ని నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను, ఇదంటే ఇష్టం నాకు అని చెప్పాడు. ఆ పినాకం అనే ధనస్సు ఈశ్వరుడికి అలా వచ్చింది అని పార్వతీదేవికి చెప్పాట. ఈ విధం పునవింట్లు మూడు గావించి లోకహితం వాచరించి అవిరించి అమ్మూడవ విల్లు దాగైకొని తన లోకం కుంజనియే ఇది పినాకము సంభావనీయమైన తెరంగని చెప్పిన వినిగిరి తనూజ పెరవాకనముల నొల్లక వృషభం పునకిలేశ్వరణ్యం వనమున గైకొని ఎక్కుదు వినగా నే వలతు చెప్పమే కారణమునన్. నాథ ఇంకొక ప్రశ్న, ఇప్పటికి ఎన్ని ప్రశ్నలు వేసింది? మామూలుగా గాంధీవాన్ని యొక్క పినాకాన్ని గురించి అడిగింది, నీలకంఠాన్ని గురించి అడిగింది, తర్వాత ఏమంటే ఆయన మొట్టమొదటి నాలుగు ముఖాలు ఎందుకు తయారు చేసుకున్నావు అని చెప్పి అడిగింది, తర్వాత నీకు ఒక ముఖం ఉండగా మిగిలిన నాలుగు ముఖాలు దేనికి అని అడిగింది. మొత్తం ఐదు ముఖాలు ఈశ్వరుడికి ఉండే. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడేం ప్రశ్న అడుగుతున్నదంటే, లోకహితం వాచరించి గిరితనూజ, ఎన్నో వాహనాలు ఉన్నాయి కదా, బొల్లోరా కొనుక్కోవచ్చు కదా, నా హ్యాపీగా వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా ఒక ఫ్లైట్ కొనుక్కోవచ్చు కదా మనం. ఇవన్నీ కాకుండా ఎద్దు మీద ఇందప్పా నువ్వు ఎప్పుడు వృషభ వాహనారూఢుడమై ఉంటావే, ఏ వాహనం మీద ఎక్కమన్నా కానీ ఇష్టం లేదు పార్వతి. మనం పెళ్లికి పోయేటప్పుడైనా లేకపోతే ఎక్కడికి వెళ్ళేటట్టయినా అత్తగారింటికి వెళ్ళేటప్పుడైనా ఎద్దు మీదనే పోదామని చెప్పి నన్ను కూడా తీసుకుని నంది వాహనం మీద కూర్చొని పెట్టుకుని తీసుకెళ్తుంటావే, ఎందుకు ఆ యొక్క నంది ఆ వృషభం అంటే ఎందుకు నీకు అంత ఇష్టం అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తున్నాడు, హిమవన్నగంబునందేను లోకహితార్థమైన మహాతపమాచరింప. పార్వతి, నేను ఈ హిమాలయాల మీదనే ఒకసారి లోకహితం కోసంగా తపస్సు చేస్తూ ఉండాను. తపస్సు చేస్తూ ఉంటే గోవులు చుట్టూ దేగువ చెడి తిరిగిన సంకట పెట్టిన పంకజాక్షి కోపించి చూడ సంతాపగా బాగులత్వం పొందే. నేను తపస్సు చేసుకుంటూ ఉంటే చుట్టూ ఆవుల మందలు వచ్చాయి. ఆవుల మందలు నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నా తపోభంగం చేస్తూ ఉన్నాయి. అదీగాక ఆవుల మందల్లో పాలు త్రాగేటువంటి ఆ దూడల యొక్క పాల నురుగు నా మీద పడ్డది. అప్పుడు నేను తపస్సు చేసుకునేటువంటి వాడిని, ఎందప్ప నా శరీరం మీద ఇదంతా పడ్డదని చెప్పి కోపంతో నేను మూడవ కన్ను తెరిచాను. మూడవ కన్ను తెరిచినప్పుడు చాలా గోవులు నా యొక్క కంటి మంటకు కాలిపోయినాయి, కమిలిపోయినాయి, అంటే రంగు మారిపోయినాయి. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి, నాయన అది ఆవులు దూడ పాలు తాగేటప్పుడు వచ్చినటువంటి నురుగు, అది అమృత తుల్యము, అది ఎంగిలి కాదు, కాబట్టి నీ తపస్సుకి ఎలాంటి భంగం కాదు అని చెప్పి నన్ను శాంతపరిచి నాకు ఒక వృషభాన్ని బహుమానంగా ఇచ్చేటప్పుడు ఎదురు బహుమానంగా ఇచ్చి ఆవులను అనుగ్రహించమని చెప్పాడు. ఆవులను అనుగ్రహించమంటే నేనేం చెప్పానంటే నా కంటి మంట వల్ల కమిలిపోయినటువంటి గోవులన్నీ కూడా కపిల గోవులు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొంది అన్ని ఆవుల్లే కన్నా కూడా శ్రేష్టమైనటువంటి గోవులుగా ప్రసిద్ధి పొందుతాయని వరం ఇచ్చాను. తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి అరవింద పవుడు అమరులు చనుతెంచి ప్రార్థించి వృషభము కానికహించి కరుణ జనింప పలికి నాకు గోపతి అని ఎడునామమిచ్చినప్పుడు దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కూడా ఇచ్చి వృషభాన్ని నాకు ప్రసాదించారు, నాకు బహుమానంగా ఇచ్చారు, గిఫ్ట్ గా ఇచ్చారు. తర్వాత నాకు గోపతి అనేటువంటి పేరు పెట్టారు, పెట్టి నా యొక్క ఆశీర్వచనాలు తీసుకుని నన్ను ఆనందపరిచి ఆ గోవులను రక్షించమని వేడుకొని అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి
అయ్యమ లవృషవ వాహనము కేదువుగా శివ ప్రజారమ చరింతు నెల్లడ ఆది ఆదిగాగా అప్పటి నుంచి ఈ వృషభ వాహనుడైనా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడి ప్రయాణం చేయాలన్నా వృషభం మీదనే ప్రయాణం చేస్తూ ఉంటాను నా పైన డెక్కె జెండా మీద బొమ్మ కూడా వృషభాన్నే పెట్టుకుంటున్నాను నేను అప్పటి నుంచి ఈ వృషభం అంటే నాకు ఇష్టం ధనస్సు ఎవరిచ్చింది బ్రహ్మదేవుడు ఇచ్చింది వృషభం ఎవరిచ్చింది బ్రహ్మదేవుడే ఇచ్చింది బ్రహ్మదేవుడు దేవతలే సాక్షాత్ నా దగ్గరికి వచ్చి ఇచ్చినటువంటి ఆ ఆనందంతో ఇచ్చినటువంటి వస్తువులు ఇవి వీటిని నేను వ్యర్థం ఎందుకు చేస్తానని చెప్పి అన్నాడు అనుటయునం వికన పరమేశుతో నీవు పరమా శుచులును రమణీయంబులు నగు నివాసంబులు వశింపక అశుచియు కేశాస్తి కపాల దుర్గంధ దుర్దర్శంబునైన శ్మశానంబులను నికి గతం పేమి అని నన తండిట్లని సరే నా తా ఇంకొక ధర్మ సందేహం నువ్వు ఎప్పుడైనా పార్కులకు వెళదామంటే రావు సినిమాలకు వెళదామంటే రావు తీర్థయాత్రలకు వెళదామంటే రావు తోటి వాళ్ళతో కూడా అందరూ ఆడవాళ్ళందరూ చూడు భర్తను తీసుకుని అక్కడ పోతుంటే నాకు ఎట్లుంటుంది ఎంతసేపటికి పార్వతి శ్మశానానికి పోదాం రా అని పిలుస్తుంటది శ్మశానంలో ఏముందయ్యా నువ్వు ఎప్పుడు శ్మశానాన్ని ఇష్టంగా చూస్తావే శ్మశానవాసి అని పిలుస్తారు నిన్ను ఎందుకు నీకు శ్మశానం అంటే ఇష్టం అక్కడ అశుచి కదా అది అనేకమైన శవాలు ఇవన్నీ ఉండేటువంటి ప్రాంతం కదా ఆ శ్మశానాన్ని ఎందుకు ఇష్టపడతావు నువ్వు అని అడిగింది అయితే ఓహో పార్వతి అదే నీ సందేహము క్రూర భూతముల్ జనుల ఘోర విదంపుల ముట్టి ఎప్పుడు మారణపాచరింపగా సమస్త జనంపులు నాశమందగా బారిజ సంభవుండి తిరిగి వచ్చి నన్నుందగ కంచి తత్ప్రతీకారము చేతకై వినయ గౌరవమొప్పగ వేడ వేడిన భయంకరమైనటువంటి భూతాలన్నీ కూడా ప్రపంచ నాశనం చేస్తూ ఉండే ప్రపంచ నాశనం చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే నేనుగా నా దగ్గరకు వచ్చిన ఆయన శివ ఈ దుష్టమైనటువంటి భూతాలు పిశాచాలు ప్రేతాలు ఇవన్నీ కూడా ప్రపంచ నాశనం చేస్తున్నాయి వీటన్నింటినీ కూడా నీవు అరికట్టవలసింది అని చెప్పి నన్ను అడిగాడు అడిగిన తర్వాత నిశ్చితంబుగా నుండి లోకంబుల రక్షింపవలైన తలంచి తినట్టియడ సరే నేను ఆ ఇబ్బంది లేకుండా చేస్తాను అని బ్రహ్మదేవుడికి వరం ఇచ్చాను అయితే ఒక్క దగ్గర నిశ్చింతగా ఉండి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉండే దగ్గర ఉండి తపస్సు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నాను అయితే ప్రశాంతంగా ఉండేటువంటి చోటు ఏదయ్యా అంటే ఎక్కడ ఆలోచించినా నాకు ప్రశాంతం అనేది లేదు ఎక్కడ నేను పోయి కూర్చున్నా కానీ అందరూ వచ్చి స్తోత్రం చేస్తుంటారు ఎక్కడ ఉన్నా కానీ ప్రశాంతం ఉండదు యోగులుగా ఉండేటువంటి వాళ్ళు మహానుభావులుగా ఉండేటువంటి వాళ్ళు శ్మశానం అయితే మంచిది అక్కడ ఎవరు రారని చెప్పి యోగులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడ ఏమంటే అక్కడ భయానికి కొంతమంది రాదు అక్కడ ఏ విధమైనటువంటి సంచారం చేయాలన్న భయం కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో యోగీశ్వరుడు అది ఆ స్థలం అయితే మంచిది అని నిర్ణయించుకుని అక్కడ తపస్సు చేసుకుంటుంటారు శ్మశానంలో ఈ మామూలు ప్రాంతాల్లో అయితే ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారని అందుకని నాకు ఆ శ్మశానం ఇష్టపడ్డది మోక్ష పరులు శుచిస్థానముగా ప్రశంసజయుదురు మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు పరమ పవిత్ర ప్రదేశంగా శ్మశానాన్ని ఎన్నుకుంటారు విజనత్వ విశేషమిరిగి కాన ఇంపై శ్మశానంబు మానసమున వలసగావున నయ్యడను నిగిగలిగి కాబట్టి ప్రశాంతమైనటువంటి ప్రాంతం కాబట్టి మోక్షం పొందాలనుకునేటువంటి వాళ్ళకు ఉత్తమమైనటువంటి స్థానం శ్మశానము కాబట్టి ఆ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అన్నాడు అని అచట నుండి లోకములన్నిటిన ఆత్మదలచి రక్ష చేయుదు విహరింతు భూత జయ మొక్కట గూడి సంచరించుచుంకి ప్రచురగుతూ కలుండనై రాగము పొందుతున్నట్లుగాన నా కచటు నివాసమయ్య విను అన్యతలంగులు దాని పోలునే అయితే ఎందుకు ఇంకా కూడా ఇష్టం అని చెప్పి అంటావేమో ఆ శ్మశానం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ బీదవాడు గొప్పవాడు విద్యావంతుడు విద్య లేనివాడనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా సమానంగా ప్రేతరూపంలో ఉంటారు అక్కడ చూడండి మనం ఒక శ్మశానాన్ని చూడండి బాగా చదువుకున్నటువంటి మంచి వేద పండితుణ్ణి కూడా అక్కడే దహనం చేస్తారు
ఏమి రానటువంటి ముద్దుగాడు ఓ అంటే నార అనేటువంటి అక్షర ముక్కరాని వాడిని కూడా అక్కడే దహనం చేస్తారు. తర్వాత బీదవాడుగా ఉండేటువంటి వాడిని అక్కడే దహనం చేస్తారు. మహారాజుగా ఉండేవాడిని అక్కడే దహనం చేస్తారు. వాళ్ళందరూ ప్రేతత్వాన్ని పొందిన తర్వాత అక్కడ మాట్లాడుకుంటుంటారు అందరూ. అందరూ సమానమే అక్కడ శ్మశానంలో. అదే నువ్వు భూలోకంలో ఇంకెక్కడ ప్రాంతానికి వచ్చినా నువ్వు గొప్పవాడి, నువ్వు కూర్చో, నువ్వు నిలబడు, నేను పండితుడి, నువ్వు పండించలేని వాడు అనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ శ్మశానం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం భేదాభిప్రాయాలు ఏం లేవు. భూములే లేనటువంటి రాజన్యులు మరణించినా అక్కడే, సత్కవీంద్రులు మరణించినా అక్కడే, తర్వాత పవిత్రమైనటువంటి ఆ మాంగళ్యాన్ని ధరించినటువంటి ముత్తైదులు అక్కడే, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అక్కడ దహనం చేస్తారు పార్వతి. అప్పుడు వాళ్ళు ఈ భౌతిక శరీరాన్ని వదిలేసిన తర్వాత ప్రేతరూపాలు పొందుతారు కదా. ప్రేతరూపాలు పొందినప్పుడు వాళ్ళని చూస్తుంటే ఎంత సంతోషం పార్వతి నాకు. అందరూ కలిసిమెలిసి అక్కడ మాట్లాడుకుంటుంటారు. అక్కడ ఈ పెద్ద చిన్న తేడాలు అనేటువంటివన్నీ ఏం లేవు. ఆ విధంగా ఆ శ్మశానంలో ప్రేత రూపాన్ని పొందినటువంటి వాళ్ళందరితో కలిసి ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అన్నది. అప్పుడు అందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తారు. ఇప్పుడు మనకేంటంటే వినేటప్పుడు ఇక్కడుండేటువంటి ఈ భౌతిక రూపాన్ని గురించి మనం ఆలోచించకూడదు. ఈ శరీరాన్ని వదిలేసిన పాటు ఉండేటువంటి రూపాన్ని గురించి ఆలోచించాలి. అక్కడ అక్కడ శ్మశానంలో మాత్రం అందరూ కలిసిమెలిసి ఒకే ప్రయాణం చేస్తారు, ఒకే దగ్గరికి ప్రయాణం చేస్తారు, ఒకటిగానే ఉంటారు. ఆ భూతాలన్నీ కూడా నాతో మాట్లాడుతూ ఉంటాయి, అక్కడ సంచరించేటువంటి పిశాచాలు ఇవన్నీ కూడా జీవరాశులే కాబట్టి వాళ్ళందరికీ అక్కడ సమానత్వం అనేటువంటిది ఉంటుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతము. ఇంకొక విశేషం తెలుసా పార్వతి అన్నా, ఎందుకు నేను అక్కడ ఉంటున్నాను తెలుసా? అందరు అక్కడికి వస్తారు పార్వతి, ఒక ఎక్కడ తప్పిపోయినా అక్కడికి వచ్చేస్తారు. ఏమంటే ఒకవేళ అడ్రస్ తెలియలేదనుకో పార్వతి, వాడు ఎక్కడున్నాడు, ఎక్కడ వెతుక్కోవాలి, వాడిని ఎట్ట కాపాడాలి నేను చూడాల్సిన అవసరం లేదు. అందరు అక్కడికి చేరేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు నదులన్నీ ప్రవహించి ఎక్కడ చేరుతాయి? సముద్రంలో చేరిపోతాయి. కాబట్టి ఆ సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అన్నమాట. కాబట్టి పర్వదినాల్లో సముద్రంలో స్నానం చేయమనేది అందుకు. నదీనాం సాగరోగతి. అదేవిధంగా సకల భూలోకంలో ఉండేటువంటి సకల చరాచరములైనటువంటి జీవరాశులన్నీ కూడా మరణించిన తర్వాత శ్మశానానికే వస్తారు. అక్కడ జీవులన్నీ వస్తాయి. తర్వాత అక్కడ పిశాచాలు, దెయ్యాలు, భూతాలు అంటారే. దెయ్యాలు భూతాలంటే కర్మ చేయనటువంటి వాళ్ళు, అంటే కర్మకర్తువులు చేయకుండా ఉంటే వాళ్ళకు ఉత్తమ గతులు కలగక వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు అన్నమాట. వాళ్ళు కూడా శ్మశానాల దగ్గరే ఉంటారు. కాబట్టి బ్రహ్మదేవుడు నన్ను ఏం చెప్పాడంటే, దేవత ఇక్కడ భూలోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ యొక్క గణాల వల్ల, ఈ యొక్క భూత పిశాచాల వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది నాయన, నువ్వు వీళ్ళందరినీ కూడా కాపాడు అని చెప్పాడు. కాపాడు అంటే ఈ భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఉండేటువంటి స్థానం నిలయం శ్మశానం. అందరూ అక్కడ చేరిపోయి ఉంటారు అన్నమాట. కాబట్టి అక్కడ కానీ ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి చేరతారు. కాబట్టి అక్కడ ఉండి నేను తపస్సు చేస్తూ ఈ లోకాన్నంతా రక్షిస్తూ ఉంటాను, ఎక్కడేం జరిగేది నాకు అర్థమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నందువల్ల నాకు మనసు ఏకాగ్రతగా ఉంటుంది, మోక్షాన్ని పొందాలనేటువంటి వాడికి కూడా అక్కడ ఏకాగ్రత ఉంటుంది అన్నాడు. ఎందుకంటే వైరాగ్యాలు 4-5 విధాలుగా ఉన్నాయి. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని. శ్మశానానికి ఎవరన్నా మరణించినప్పుడు మనం కూడా శ్మశానానికి పోతే మనకు కూడా కాసేపు అట్ట అనిపిస్తుంది, ఎందుకబ్బా ఈ బాధలన్నీ మనం కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళమే కదా, మన వాళ్ళు కూడా దీంట్లో పెట్టి కాల్చేసేవాళ్లే కదా, ఎందుకు మనకి తాపత్రయం అని ఒక క్షణం అనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. అది ఈశ్వరుడు చెప్తున్నాడు. అక్కడ కలిగిన వైరాగ్యం అక్కడే ఉండాలంటే మనం అక్కడే ఉండాలి, ఇంటికి వచ్చేస్తే మళ్ళీ మారిపోతాం కదా. కాబట్టి పార్వతి ఆ వైరాగ్యం అనేటువంటి భావంతో ఉండే మోక్షాన్ని పొందాలని వాళ్ళందరూ శ్మశానాన్ని ఎన్నుకుంటారు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి ఈ గతే ఈ పరిస్థితే కదా అందరికీ కూడాను. కాబట్టి ఏమున్నది ఇక్కడ అంతా భ్రమ అనేటువంటి భావంలో నుంచి బయటికి రాకుండా ఉండాలంటే శ్మశానంలో ఉండాలి. కాబట్టి శ్మశానంలో యోగులుగా ఉండే వాళ్ళందరూ ఉంటారు. నాన్న కూడా ఆ తత్వం కలిగినటువంటి వాడినే కాబట్టి నేను అక్కడ ఉంటే నా మనసు హాయిగా ఉంటుంది. ఎందువల్ల అంటే నేను లయకర్తను కాబట్టి, లయం చేసేటువంటి వాడిని కాబట్టి ఆ లయం చేసేటువంటి స్థానంలోనే ఉంటే నాకు ఎప్పుడు కూడా లయం చేయాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ ప్రజలందరికీ కూడా మంచి మోక్షాన్ని ప్రసాదించాలి, వీళ్ళు ఈ స్థానానికి వస్తే ఇక్కడి నుంచి పుణ్యలోకాలకు పోయేటట్టు చేయాలనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ వేరే చోటల్లో ఉన్నారనుకో వేరే చోటల్లో ఉన్నందువల్ల వీళ్ళందరూ వచ్చి నాకు నమస్కారాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటే నా మనసు కూడా ఏమనిపిస్తుందంటే ఈ ఇహసౌఖ్యాలే మేలు కదా పరసౌఖ్యాల కంటే మోక్షాల కంటే ఇదే మేలు కదా అని నా మనసు కూడా అనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శ్మశానంలో ఉంటే అక్కడికి ఎవరు రారు ఇంకా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు ఎవరు రారు అక్కడికి నేరుగా వచ్చిన వాళ్ళందరూ ఇట్టేవాళ్ళే వస్తారు వచ్చిన వాళ్ళందరూ వైరాగ్యంతో ఉండేవాళ్ళే అంత ఈశ్వరేచ్ఛ అనేటువంటి వాళ్ళే కాబట్టి అటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి రుద్రభూమి అనేటువంటి పేరుతో ఆ శ్మశానంలో నేను రుద్రభూమి అయినటువంటి నా భూమి అయినటువంటి ఆ శ్మశానంలో నేను హాయిగా ఉంటాను అక్కడ ప్రశాంతంగా ఉంటుంది నా మనసు అన్నాడు ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి మాట నూటికి 100% నిజమైన మాట ఏమి అంటే అక్కడ ఉండేటువంటివన్నీ కూడా పురుగలు తర్వాత ఎముకలు ఈ శ్మశానంలో ఉండేటువంటివన్నీ రకరకాలైనటువంటి ఇవి అవన్నీ కూడా చూసేదానికి అసహ్యంగా ఉన్నాయి కదా అక్కడ ఎలా ఉంటావంటే అక్కడ అవన్నీ ఉన్నందువల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి కూర్చున్నందువల్ల ఇవన్నీ బాగుంటాయి కానీ మనసు బాగుండదు ఏమంటే వ్యామోహానికి గురైపోతాం అక్కడైతే వ్యామోహానికి గురిగాం కాబట్టి మనకి స్థలం కాదు ప్రాధాన్యం పార్వతి మనసు ప్రాధాన్యం మనసు ఎక్కడైతే వైరాగ్య భావాన్ని కలిగిస్తూ ఉన్నదో అక్కడ ఉండడం గొప్పతనము కాబట్టి శ్మశానంలో కేవలం వైరాగ్యం ఉంటుంది కానీ ఈ ప్రపంచం మీద ఆశ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కలిగేదానికి అవకాశం లేదు శ్మశానం ఇక్కడ ఉంటే వైరాగ్యం కలిగేదానికి అవకాశం లేదు ఈ లోకంలో కాబట్టి నాకు నచ్చినటువంటి ప్రాంతం అది అక్కడికి పోయినప్పుడు హాయిగా ఉంటుంది నాకు ఆ అన్ని రకాలైనటువంటి వాళ్ళు కూడా ఆ రూపాలు మారి నాకు కనపడుతూ ఉంటారు వాళ్ళందరూ అక్కడ ఐకమత్యంగా ఉండే విషయాన్ని నేను చూసి ఆనందిస్తూ ఉంటాను వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాను కాబట్టి శ్మశానం అంటే నాకు ఇష్టం అన్నాడు అందువల్ల శ్మశానవాసినే నమః అంటాం ఈశ్వరుని శ్మశానంలో ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడైనా శ్మశానాలు కట్టించినప్పుడు కూడా ఆ శ్మశానాల ముందు ఈశ్వరుడు బొమ్మ వేస్తారు అన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే మహాశ్మశానము అనే పేరు కాశీకి కాశీలో కాశ్యాంతే మరణాన్ముక్తి అని కాశీలో మరణిస్తే వాళ్ళు అందరూ కూడా మోక్షానికి పొందుతారని కాబట్టి మహాశ్మశానం అని కాశీకి పేరు ఉన్నది కాబట్టి కాశీలోకి వెళ్ళి మరణించాలి అని చెప్పి కోరుకుంటుంటారు అందరూ కూడా ఒకవేళ ఎక్కడ మరణించినా కానీ ఆ ఎముకలన్నా తీసుకువెళ్ళి పోయి కాశీ గంగలో కలుపుతారన్నమాట కాబట్టి ఆ శివ సన్నిధానంలో నేను దగ్గర ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇస్తూ ఉంటాను ఇంకా కూడా మనం వివరణంగా చెప్పుకోవాలంటే ఎందుకు శ్మశానంలో ఉంటాను అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడికి వస్తారు కదా వచ్చినటువంటి వాళ్ళు నన్ను దర్శనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆఖరి సమయంలో నేను దర్శనాన్ని ఇచ్చి వాళ్ళని కాపాడేదానికి అక్కడ ఉన్నాను ఇక్కడ ఉంటామనుకోండి ఊళ్ళో అక్కడ లేడనుకో ఈశ్వరుడే లేడనుకో ఈశ్వరుడే లేకపోతే ఇంకెవరు ఉంటారు అక్కడ ఆ ప్రేత భూమిలో అందరూ పిశాచాలు దెయ్యాలు ఇవే ఉంటాయి అనమాట ఇవే ఉన్నప్పుడు ఈ పోయిన వాళ్ళు కూడా భయపడతారు చేస్తారు అదే నేను ఉన్నాను అంటే ధైర్యంగా వస్తారు నేను ఉన్నాను అనేటువంటి ధైర్యంతో ఆ మానవుడు మరణించిన తర్వాత ఆ మానవుడిని అక్కడ దహించిన తర్వాత ధైర్యంగా ఈశ్వరుడు ఉన్నాడు ఆయన కాపాడతాడని వీళ్ళు కూడా సంతోషంగా పోతారు కాశీకి వెళ్ళిన తర్వాత మనం ఆ ఎముకలను గంగానదిలో కలిపిన తర్వాత ఈశ్వరుడికి నమస్కారం చేసి మా యొక్క పితృదేవతలు రక్షించి మా మరణించిన వాళ్ళని కాపాడుతండ్రి అన్నం పెట్టుకుని వస్తాం కదా కాబట్టి ప్రతి ఒక్కరిని కాపాడాలి అనే ఉద్దేశంతో నేను శ్మశానంలో ఉన్నాను నా సుఖాన్ని నేను చూసుకుంటూ నేను ఇదంతా తిరుగుతుంటే శ్మశానానికి పోయిన వాళ్ళందరూ ఏ లోకాలకి పోతారు ఏందో అక్కడ నేను ఉండి వాళ్ళకు రామనామాన్ని స్ఫురింపజేసి నేను మోక్షాన్ని ఇస్తున్నాను ఇప్పుడు కాశీలో కూడా మరణిస్తే ఎట్లా మోక్షం వస్తుందంటే కాశీలో ప్రాణాన్ని వదలపోయేటప్పుడు ఈశ్వరుడు చెవులో రామనామాన్ని తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట అందువల్ల కాశీలో మరణించిన వాళ్ళందరూ మోక్షానికి వెళ్తారు కాబట్టి అందరినీ రక్షించమని బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి ఈ అనేకమైనటువంటి పాపకర్మల వల్ల ఇబ్బంది పడేటువంటి మానవులందరూ కూడా శ్మశానానికి వచ్చినప్పుడు వాళ్ళ పాప పరిహారం చేసి వీలైనంత వరకు అంటే వాళ్ళు మరీ క్రూర పాపాత్ములైతే మనం ఏం చేయలేము వీలైనంత వరకు వాళ్లకు పుణ్యలోకాలకు పంపించేదానికి ప్రయత్నం చేస్తూ నేను తపస్సు చేసుకుంటూ నేను ప్రశాంతంగా శ్మశానంలో ఉంటాను నాకు నచ్చినటువంటి చోటు శ్మశానం పార్వతి నువ్వు ఏమైనా అనుకో నీకు పార్కులు పుణ్యక్షేత్రాలు నీకు ఇష్టం నాకు శ్మశానం ఇష్టం ఒక్కోటికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కాబట్టి నాకు శ్మశానం చాలా ఇష్టం అని చెప్పాడు నాకు ఇందువల్ల ఇన్ని కారణాల వల్ల నాకు శ్మశానం ఇష్టం అన్నాడు సరే స
సరే అన్నది ఆ చటనుండి అనిన భసితాంగరాగం గుణస్తి పడదరా పరణములు పరశుశూలాయుధములునైన మహోగ్రత భీకరమైన రూపమభవ ఏల కైగొంటి నీ వనియ గిరిజా. అయితే ఒళ్ళంతా అనేకమైనటువంటి పాండ్స్ పౌడర్ లేకపోతే ఇంకా రకాలైన సెంట్లు రకరకాలైనటువంటి గంధాలు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఉన్నాయి కదా, పచ్చకర్పూర కుంకుమ పువ్వు రకరకాలైనటువంటి ఉన్నాయి కదా నాథ, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు బూడిద పూసేసుకుంటావే భస్మం విభూతి పూసుకుంటావు అంతా కూడా. ఎక్కువగా ఈశ్వరుడు హోమం చేసినటువంటి దానికంటే కూడా శ్మశానంలో ఉండే విభూతినే పూసుకుంటాడు ఎక్కువ. ఆ శ్మశానంలో ఉండేటువంటి ఆ భసితాన్ని ఆ విభూతినంతా కూడా పూసుకుంటావు, పుర్రెలు మాలగా వేసుకుంటావు, అస్థిపణాధర ఆభరణములు ఎముకలను ధరిస్తావు, నాగుబావులు సర్పాలను భూషణాలుగా వేసుకుంటావు, తర్వాత పరశుశూలాయుధములు గొడ్డలి శూలము మొదలైనటువంటి భయంకరమైనటువంటి ఆ ఆయుధాలు ధరించుంటావు, చూసేదానికి భయంకరంగా కనపడతావు. ఎందుకు పరమేశ్వర నీవింత సుందరమైనటువంటి వాడివి, ఆయన ఎంత అందంగా ఉంటాడనే విషయం పార్వతికి తెలుసు. శాంతం పద్మాసనస్థం శశిధర మగుటం పంచమగ్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమ భయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానారంకారయుక్తం స్ఫటికమణినిపం పార్వతీశం నమామి. అటువంటి పరమశివ నీవు ఎందుకింత లోక భయంకరంగా కనపడుతున్నావు అని చెప్పి అన్నది. అంటే పార్వతి నీకు తెలీదు లోకస్వరూపంబులోలాక్షి రెండు విధంబులు. లోకస్వరూపం రెండు విధాలుగా ఉంటుంది పార్వతి. అదేమిటంటే శీతముష్ణంబునాగా చల్లదనము వేడితనం. చల్లదనము వేడితనము అనేటువంటివి రెండున్నాయి. ఆ రెండిటిల్లో చల్లదనాన్ని శీతాన్ని వచ్చి విష్ణువు తీసుకున్నాడు, ఉష్ణాన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు వానాకాలం ఎండాకాలం రెండున్నాయి. వానాకాలం విష్ణువు తీసుకున్నాడు, చల్లగా ఉంటుంది హాయిగా పడుకోండి, ఎండాకాలాన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు రోహిణి కార్తి ఎండలు, నువ్వు ఏసీలు పెట్టుకో ఏమన్నా పెట్టుకో ఉడికిపోతుంటావు అన్నమాట. అంటే కాలాలు రెండు విధాలుగా ఉన్నాయి కదా పార్వతి, వేడి కాలము చల్లదనమైనటువంటి కాలం. ఈ వేడి కాలాన్ని చల్లదన కాలాన్ని అదే విధంగా సృష్టి రెండు విధములు, లోక స్వరూపం రెండు విధాలు. ఆ రెండు విధాల్లో అగ్ని సంబంధమైనటువంటివి, తర్వాత అమృత సంబంధమైనటువంటివి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు వేడిగా ఉంటాడు, అగ్నిహోత్రం ఉన్నది వేడిగా ఉంటుంది, చంద్రుడు ఉన్నాడు చల్లగా ఉంటుంది, నదీ జలాలు ఉన్నాయి చల్లగా ఉంటాయి, తర్వాత సముద్ర జలాలు చల్లగా ఉంటాయి, అవన్నీ శీతానికి సంబంధించినటువంటివి. మన ప్రపంచంలో చూడండి శీతము ఉష్ణము రెండు ఉన్నాయి. మన శరీరంలో కూడా చూడండి వేడి ఉండాలి చల్లదనం ఉండాలి. అట్టని చెప్పి మరీ చల్లంగా పోతే ప్రాణం పోతుంది, మరీ వేడిగా పోయినా ప్రాణం పోతుంది. వేడి ఉండ టెంపరేచర్ ఉండాలి కదా, టెంపరేచర్ అన్నప్పుడు 98 డిగ్రీలు ఉంటే జ్వరం లేదు లేవయ్యా అంటారు, 102 వస్తే వీడు పడిపోతాడు జ్వరం. అదే ఆ వేడిగా వచ్చిందంటే పడిపోతున్నాడు. మళ్ళీ 98 డిగ్రీల కంటే తగ్గిపోయింది అనుకోండి, టెంపరేచర్ మరీ తగ్గిపోతే నియర్సిట్ వీడు పడిపోతాడు, లో బీపీ. ఏమంటే ఇటు టెంపరేచర్ తగ్గిపోయినా పడిపోతున్నాడు, ఎక్కువైనా పడిపోతున్నాడు, కాబట్టి మినిమంగా ఉండాలి. అట్టని చెప్పి ఉత్త వేడి ఉండకూడదు, ఉత్త చల్లదనం ఉండకూడదు, సమానంగా ఉండాలి. కాబట్టి లోకాన్నంతా కూడా కాపాడేదానికి వేడి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యవహారాన్ని అంతా నేను చూసుకుంటున్నాను, శీత సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా విష్ణువు చూసుకుంటున్నాడు. కాబట్టి చంద్రుడు మొదలైనటువంటి వ్యవహారాలన్నీ విష్ణు సంబంధంలో ఉంటాయి. నేనేం చేస్తున్నానంటే అగ్ని సంబంధమైనవన్నీ నేను తీసుకున్నాను. అగ్ని సంబంధమైనవి కాక ఏముంటాయి పార్వతి, సర్పాలు ఉన్నాయి, సర్పాల నోట్లో నుంచి అగ్ని జ్వాలలు వస్తుంటాయి వేడి, ఆ విషయాన్ని నేను భరించున్నాను, అందుకే విషయాన్ని కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. నేను పర్వతం మీద ఉంటాను, శ్రీ మహావిష్ణువు నీళ్లలో పండుకో ఉంటాడు, పాల సముద్రంలో ఆయన ఉంటాడు, నేను పర్వతం మీద ఉంటాను. వెండి పర్వతం మీద ఉన్నానంటే కాలిపోతుంటుంది అనమాట, ఆ వేడినంతా నేను భరించాలి. అదేవిధంగా త్రిశూలము పరశువు ఇవన్నీ కూడా త్రిశూలంతో పొడిచామనుకో నిప్పురవలు వస్తాయి అక్కడి నుంచి, గొడ్డలతో నరికామనుకో నిప్పులు వస్తాయి. అదేవిధంగా పుర్రెలు
yoga basmo, even nih gua agni hawatram basman jesse mikir nanti buat ini even nih agni hawatram doaara basmo mau ipin nanti buat ini seriramu mikir nanti buatnya, ada yang dengan purgelu, abe yomkelu, kawatni usna sambandha mau ini nanti buat ini yoga loka nanda nenu haristunaran teripe dari ki even nih haristanu, sihir sambandha mau ini nanti buat ini gua Vishnu haristu utarada nanti, aina wanamala kaustu pamani. Salahnya itu untuk alang karalu, ini ni gua best kunter. Nyer bayang kerawan itu untuk lawak bayang kerawan itu untuk wisat zualu itu kudu itu untuk agni hukum sambandawa itu untuk mustul dengan haris tanu untuk bi anai. Aini naya kruti parijam tu, agni ayam itu bagin tu, airu teragulena yuta guni parijam tu ni wisam buka abune, agni ya bahwaru udahnya ini naya kruti, loka kita tamu gak bagin cina ada, ingke yadi ibu nan nunadi geradugu, adegeradugu muna budu, arya somu talapriyam buna nedi kita alcitaniye, aite, memu ropa allo bedanga unanga ni Vishnu bunenu. నేను అగ్నే సంబంధమైనటువంటి కొన్ని ధరించుంటాను ఆయన కొన్ని అగ్నే సంబంధమైనవి ధరించుంటాడు సీత సంబంధమైనటువంటి నేను ధరిస్తాను ఆయన ధరిస్తాను రెండు ఇద్దరం ఒకటే కానీ ఎక్కువగా అగ్నే సంబంధమైనటువంటి నేను ధరించుంటాను ఎక్కువగా సీతల సంబంధమైనటువంటి సృష్టిలో ఆయన ఉంటాడు ఏమంటంటే ఇప్పుడు నేను ఈ విధంగా అగ్నిహోత్రాన్ని వేడి వస్తువులన్నిటిని ధరించి కూడా శిరస్సు మీద గంగన పెట్టుకున్నాను చల్లగా ఉంది శ్రీ మహావిష్ణు నీళ్ళల్లో ఉంటూ కూడా చక్రాన్ని ధరించున్నాడు చక్రాయుధం అంటే భయంకరమైనటువంటి జ్వాలలతో కూడినటువంటి జ్వాల చక్రం అంటారు దాన్ని ఆ చక్రాన్ని ధరించున్నాడు ఆయన ధరించినటువంటి అగ్నిహోత్ర సంబంధమైనటువంటి వస్తువులు తక్కువ శీతల వస్తువులు ఎక్కువ నేను ధరించినటువంటి వాటిలో అగ్ని సంబంధమైన వస్తువులు ఎక్కువ శీతల సంబంధమైనవి తక్కువ పార్వతి అని చెప్పి చెప్పాడు ఈ విధంగా మేము ఇద్దరం భరిస్తూ ఉంటాం లోకాన్ని అని చెప్పాడు ఇంకా ఏమన్నా అడగదలుచుకుంటే అడుగు పార్వతి అని ఏం లేదు చంద్రుని శిరస్సు మీద ఎందుకు పెట్టుకున్నారు అని అడిగాడు ఎన్ని సందేహాలు పార్వతికి పాపం అంటే ఆయన గురించి చంద్రుని ఎందుకు పెట్టుకున్నావయ్యా అంటే ఏం లేదు పార్వతి అనగుడు దక్షు యజ్ఞమున గల్జిన నాడు సురాలిగేను పీడనమనరించు చోట వికటంబుగ సోముని మేను ద్రొక్కగా నను శరణంబు వేడిన మనంబున నక్కటి కంబు పుట్టి చేసిన దురితంబు సోముని టుసేయక పోదని మౌళి తల్చిదిన్ పార్వతి దక్షయజ్ఞం జరిగింది దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ దక్షయజ్ఞంలో అంతా కూడా దక్షయజ్ఞం ధ్వంసం చేసి అల్ల కల్లోలం అయిపోయేటప్పుడు ఆ దేవతలను రాక్షసులందరినీ కూడా తరివి కొట్టేటప్పుడు చంద్రుడు నా కాళ్ళ కింద పడిపోయినాడు చంద్రుడు మా తోడల్లుడే కదా పార్వతి దాక్షాయణి నేను చేసుకున్నాను నక్షత్రాలన్నింటినీ కూడా ఆయన చేసుకున్నాడు ఒక ఇంటి అల్లుళ్ళ మేమిద్దరము పాపం ఆ అందమైనటువంటి ఆ చంద్రుడు నా కాళ్ళ కింద పడిపోయి గిజగిజలాడిపోయి నా కాళ్ళు పట్టుకుని దండం పెట్టి బతిలాడాడు నన్ను క్షమించుని వెంటనే నా మనసు కరిగిపోయింది పార్వతి అందుకే నన్ను బోళాశంకరుడు అంటారు అయ్యో ఇటువంటి వాడిని ఈ విధంగా చేశానే ఈ చంద్రుడిని గాని సంహరించేస్తే ఆ బిడ్డలందరూ ఏమైపోతారు ఆ నక్షత్రాలని అశ్విన్యాది నక్షత్రాలని ఏమైపోతారు వాళ్ళందరూ మా మరదళ్లే కదా అనేటువంటి దీంతో అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో తోడల్లుండి అంత హీనంగా మాట్లాడకూడదనే ఉద్దేశంతో ఆ చంద్రుడిని తీసుకుని చంద్రుడు నా పాదాలు పట్టుకుని క్షమాపణ చెప్పిన దానికి నా మనసు కరిగిపోయి చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకొని చూడాలనేటువంటి ఉద్దేశంతో నా శిరస్సు మీద పెట్టుకున్నాను శిరస్సు మీద పెట్టుకొని అంటే ఎంత దుష్టుడు అని చెప్పి నన్ను అనుకుంటున్నారు ఆ దక్షుడు దుర్మార్గం చేశాడు కాబట్టి దక్షయజ్ఞం అంతా ధ్వంసం చేశారు కానీ నా కాళ్ళు పట్టుకొని బతిమలాడినటువంటి చంద్రుణ్ణి నేను మనసు కరిగిపోయి చంద్రుణ్ణి అంత పై స్థాయిలో నా శిరస్సు మీద పెట్టుకుని అంటే చంద్రుడి చేత చంద్రుడి పాదముల చేత నా శిరస్సు దొక్కించుకుందిగా నాకు తృప్తి లేదు పార్వతి నా పాదాలతో చంద్రుడిని దొక్కాను దానికి పరిహారంగా చంద్రుడి పాదాలతో నేను దొక్కించుకుందిగా నాకు తృప్తి తీరలేదు అందుకని చంద్రుడిని పైన పెట్టుకున్నాను పార్వతి అని చెప్పాడు చెప్పిన తర్వాత అన్నవిని కొల్చేయన్న అన్నవిని అన్నవిని కొల్చేయున్న మునులందరు నీ సుదయా విశేషమున్ మనముల మెచ్చి పొంగి అభినందన పూర్వముగా భక్తియున్ వినయమునుల్ల సిల్ల పదివేల విధంగుల ప్రస్తుతించి రై అనుపమ భాము గౌరి సమయం విధినాక నిమోట్పు కేలితొన్న ఇక
ఉండేటువంటి మునీశ్వరులందరూ కూడా ఉండేటువంటి దేవతలందరూ కూడా సభా మండపంలో అందరూ కూడా ఆశ్చర్యంతో శివుడు చెప్పేటువంటి సమాధానాలు వింటూ ఉన్నారు. కృష్ణ నారద మహర్షి చెప్తున్నాడు, అటువంటి సభలో నేను ఉండడం నా యొక్క సుకృతము. పార్వతీ పరమేశ్వర సంవాదం ఎంత ఆనందంగా ఉన్నదో కదా వినేదానికి, ఇదే సందర్భం అని చెప్పి పార్వతి అనేక ప్రశ్నల వర్షాలు కురిపించేసిందయ్యా. ఆయన సందేహాలని తీర్చేసుకుందామే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ వినేదానికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నాయి. మేమందరం పరమానంద భరితులం అయిపోయినాము. లోలలో చిన్న తీర్థులు బాలచంద్ర భూషణ్ణి వదనం పునబలయ మునుల మానసంగులు సంప్రీతి నూన సాంతన స్వరం గుణనిట్లను నలిననాథ నలిననాభ. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రశ్నలు పార్వతీదేవి ఇష్టంగా అడుగుతుంటే ఈశ్వరుడు పరమ సంతోషంతో సమాధానం చెప్పేటువంటి ఆ సభను వర్ణించలేను మహానుభావ. నేను అక్కడి నుంచి అటు ఇటు కదలలేదు. నేను ఇంకా వినాలనేటువంటి ఉద్దేశంతో అన్ని సమాధానాలు వినాలని ఉన్నాను. అనేకమైన ప్రశ్నలు అడిగింది పార్వతి. ఇంకా కూడా వర్ణాశ్రమ ధర్మాలు కాని ఇక అనేకమైనటువంటి తపస్సును గురించి కాని వర్ణాశ్రమ ధర్మాలు కాని అనేకమైనవి తెలుసుకోవలసినటువంటి తెలుసుకోదగినటువంటి ప్రశ్నలన్నీ అడిగి ఆ ఈశ్వరుడి చేత సమాధానాలు పొందిందామే అని చెప్పి అన్నాడు. వర్ణాశ్రమ ధర్మముల వివర్ణింపు వేద నిరత వత్సలయవి నా కర్ణములలో అఖిల జన కర్ణముల పొంది పుణ్య కర్తృతమసగు. ఇక వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పు అని చెప్పి అడిగిందట పార్వతి. వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పు, తపస్సు గురించి చెప్పు, తర్వాత నియమ నిష్టల గురించి ఆ అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగితే ప్రతి ప్రశ్నకు కూడా వివరంగా ఈశ్వరుడు సమాధానం చెప్తూ ఉన్నాడు ఆ సభలో. ఇక వర్ణాశ్రమ ధర్మాల గురించి పార్వతి అడిగితే ఆ పరమశివుడు చెప్తూ ఉన్నాడు కృష్ణ అని చెప్పి అన్నాడు నారదుడు. అనియనిట్లు గౌరి లోకహితార్థంబుగా వర్ణాశ్రమ ధర్మములు పరమేశ్వరునడుగుటయు నారదముని కృష్ణునకు చెప్పిన తరంగు భీష్ముడు ధర్మజునకు చెప్పుడై ఉపన్యసించిన నాకర్ణించి. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రశ్నలు సమాధానాలతో కూడినటువంటి పార్వతీ పరమేశ్వర సంవాదాన్ని నారద మహర్షి కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడనేటువంటి విషయాన్ని ధర్మరాజుకు భీష్ముడు చెప్తున్నాడు. జనమేజయ మహారాజా అని చెప్పి వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు. చెప్పాట చెప్తే మునివరనాదగు చిత్తంపున కౌతూహలము చాలమల తెంచి తలిర్పున నెల రారెడు ఏర్పడ వినిపింపు మీది కథ సవిస్తారముగన్. అప్పుడు జనమేజయ మహారాజు అన్నాడు వైశంపాయన మహర్షి, మీరు చెప్పేటువంటి యొక్క వృత్తాంతాన్ని అంతా వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తున్నది నాకు. ఇంకా పార్వతీదేవి అడిగినప్పుడు పరమేశ్వరుడు చెప్పినటువంటి సమాధానాలన్నీ నాకు వివరంగా చెప్పవలసింది అని జనమేజయ మహారాజు అడిగితే వైశంపాయన మహర్షి చెప్పబోతున్నట్ట. అని అడుగుటయు స్ఫుట తత్వోదయ సంహృతైక మధురాభూతైక రక్షాధుర తటి నీపించ మనోజ్ఞ మౌళి లలితాదాంతాత్మ సంకీలిత త్రుటితాపత్వ సమున్నతాశ్రిత జనాదురాంజన సుబ్రతోత్కటశీల వనలోల దివ్య హృదయ ధర్మ ప్రసన్నోదయ. ఆ యొక్క తిక్కన సోమయాది ఆంధ్ర మహాభారతంలో ఈ ఆనుశాసనిక పర్వంలోని చతుర్థాశ్వాసాన్ని పూర్తి చేస్తూ హరిహరనాథుడికి అంకితమిస్తూ చెప్తున్నాడు. ఎటువంటి వాడివయ్యా హరిహరనాథాని వంటే స్ఫుట తత్వోదయ సంహృతైక మధురా భూతైక రక్షాధుర. స్పష్టంగా తెలుసుకున్నటువంటి తత్వం వల్ల సంహృతైక మధురా భూతైక రక్షాధుర స్పష్టంగా ప్రకాశించేటువంటి తత్వంతో వెలిగిపోయేటువంటి వాడ మధుర భూతైక రక్షాధుర. ఇక భూతములన్నింటినీ కూడా రక్షించాలి అనేటువంటి ఆలోచన మాత్రమే కలిగినటువంటి వాడ తటి నీపించ మనోజ్ఞ మౌళి లలిత దంతాత్మ సంకీలిత శిరస్సు మీద గంగానదిని నెమిలిపించాన్ని ధరించినటువంటి వాడు హరిహరనాథుడు. అంటే ఈశ్వరుడు గంగను ధరించి ఉంటాడు, విష్ణువు నెమిలిపించాన్ని ధరించి ఉంటాడు. ధరించిన వాడ
దంతాత్మ సంకీలిత మంచి దంతి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళతో సంభాషించేటువంటి వాడు వాళ్ళతో కూడినటువంటి వాడు త్రుటితాపత్వ సమున్నతాశ్రిత జన దూరాంజన సుమ్రతోత్కట సీతావన శీతలీ ప్రతోత్కట శీలావనలోల దివ్య హృదయ ధర్మ ప్రసన్నోదయ నిన్ను ఆశ్రయించినటువంటి భక్తులకు తొలగినటువంటి ఆపత్తులు అంటే ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సకల కష్టాలు తొలగిపోతాయి సకల కష్టాలు తొలగిపోతాయి అంటే సకల కష్టాలు తొలగినప్పుడే నిన్ను ఆశ్రయించగలరు నిన్ను ఆశ్రయించారంటేనే సకల కష్టాలు తొలగిపోయినట్టు నరాణం క్షీణపాపాన కృష్ణే భక్తి ప్రజాయతే దేవుణ్ణి నమ్ముకున్నాను నేను దేవుణ్ణి నమ్మినందువల్ల నాకు కష్టాలు తొలగగా కానీ మనం అనుకుంటుంటాం అది భక్తి కాదు నీకు నిజమైన భక్తి పరమేశ్వరుడి మీద కలిగింది అంటే నీ కష్టాలు తొలగిపోయి ఉంటాయి అప్పటికే నీ కష్టాలు తొలగిపోలేదు అంటే నీకు నిజమైన నమ్మకం కుదరలేదు అని అర్థం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు నా కష్టాలన్నీ అట్టే ఉన్నాయి స్వామి మాకేం తీరడం లేదు స్వామికి చాలా పూజలు చేశాను రుద్రాభిషేకాలు చేశాను అంటే అవన్నీ డమ్మి ఏమంటే నువ్వు భక్తితో చేయలే నువ్వు ఏదో లోకంలో చేసావని మన కష్టాలు తీరిపోయాయంటే నీవు నిజమైన భక్తి కుదిరింది అంటే తీరిపోయి ఉంటాయంట కాబట్టి మన మనసును మనమే పరీక్ష చేసుకోవాలి మనకు నిజంగా నమ్మకం ఉందా లేదా అని ఎవరి మనసుకు సంబంధించి వాళ్ళకి తెలుస్తుంది అనమాట నిజమైన భక్తి అంటే ఏందో తెలుసా భక్తి అంటే ఏంది భక్తి అంటే ప్రేమ ప్రేమ అంటే మనం ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిని మనం చూడకుండా ఉండలేము మాట్లాడకుండా ఉండలేము ఇంటికి పోయినా పండుకున్నా కలొచ్చినా వాళ్లే కనపడతారు అలాగే భగవంతుడి మీద మనకు అటువంటి ప్రేమ కలగాలి ప్రేమ కలగడం అంటే మనం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా మాట్లాడినా చేసినా 24 గంటలు ఆ భగవంతుని గురించే మాట్లాడాలి భగవంతుడి మీదనే మమకారం ఉండాలి భగవంతుడి స్వాధీనం అయిపోయి ఉండాలి మనం దాన్ని పరమ భక్తి అంటారు ఆ పరమ భక్తి అనేటువంటిది భక్త కన్నప్ప కావచ్చు రామదాసు కావచ్చు అన్నమయ్య కావచ్చు వీళ్ళందరూ కూడా అట్ట తత్పరత ఆ తన్మయం చెందినటువంటి వాళ్ళు దాన్ని భక్తి అంటారు దాన్ని భక్తి అటువంటి విశ్వాసం మనకు ఉన్నదా దాన్ని మనం మన మనసుతో మనం ఆలోచించుకోవాలి మనము ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి విగ్రహంగా చూస్తున్నామా విగ్రహంలో దేవుణ్ణి చూస్తున్నామా అది గమనించుకోగలిస్తే 190 మంది దేవుణ్ణి విగ్రహంగానే చూస్తున్నారు దేవుణ్ణి విగ్రహంగా కాదు చూడాల్సింది విగ్రహంలో దేవుణ్ణి చూడాలి టీవీలో బొమ్మ చూడాలి బొమ్మే టీవీ అనుకోకూడదు అనమాట కాబట్టి టీవీ అనేటువంటిది ప్రపంచంలో భగవంతుడు దర్శనమీయడానికి పెట్టబడినటువంటి టీవీలే విగ్రహాలు అనుకోండి నువ్వు కరెక్ట్ గా ఆ ఛానల్ ఆన్ చేసి నువ్వు చూడగలిగితే దాంట్లో నీకు మొత్తం దర్శనమిస్తుంది పైన శిఖరాలు ఉన్నాయి కదా పైన శిఖరాలు దేవాలయ నిర్మాణాలు గోపురాలు ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మనము శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా యాంటీనా ద్వారా టీవీకి వస్తూ ఉంటాయి ఆ శాటిలైట్ లో ఉండేటువంటి అంటే భూలోకంలో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా శాటిలైట్ పంపిస్తే శాటిలైట్ ద్వారా ఈ ఛానల్స్ అన్ని అందుకొని తర్వాత ఏమంటే యాంటీనా ద్వారా మనకు టీవీలో ఏ ఇంట్లో కావాలంటే ఆ ఇంట్లో బొమ్మ కనపడుతుంది అదేవిధంగా గృహదేవతారాధన గ్రామ దేవతారాధన తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే ఒక్కొక్క గ్రామాల్లో ఖచ్చితంగా దేవాలయం ఉండాలి అని ఎందుకు పెట్టారంటే గ్రామంలో అందరు ఇళ్లలో కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవస్థానానికి సంబంధించి ఉంటే వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ దేవాలయం పోయి దర్శనం చేసుకొస్తారు ఆ దేవాలయంలో ఎక్కువ పూజలు చేస్తూ ఎక్కువ ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్కడ నీకు భగవద్ దర్శనం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే కైలాసంలో శివుడు ఉంటాడు కైలాసంలోకి పోయి మనం చూడలేము కైలాసంలోకి శివుడిని పోయి శివుడు వైకుంఠంలో విష్ణువు బ్రహ్మలోకంలో బ్రహ్మ దేవేంద్ర లోకంలో దేవేంద్రుడు ఉన్నాడని చెప్తున్నారు మన పురాణ శాస్త్రాలు వాళ్ళని మనం అక్కడికి పోయి చూడలేము వాళ్ళను మనం ఆహ్వానించడానికి మా ఊరికి రండి మా ఊర్లో మీరు ఉండేదానికి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశామని కట్టేదే దేవాలయం
Dewa itu mana udah ikut stekron udah ada, dewa lain kencing nggak udah nari, dewa lain lalu uru udah kurus asli. A dewa lain lalu dewa itu lagi ada itu mana udah usia udah aku ini cerita udah kiri bosta orang mat. Mana mandor mau darsin suatu asli. Aite, ini, grahal lo, father asam matra yang udah itu mana udah graham mandi. A father asam graham udah itu mana deh, mana kailasan lo udah itu mana karya krama ala nitni gude. తీసుకునేటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆకర్షణ శాటిలైట్ అన్నమాట తీసుకొని మనకు పంపించేటువంటి గ్రహం అది పాదరస గ్రహం మన శివాలయాల్లో అభిషేకం చేసేటప్పుడు ఆ శివాలయంలో స్వయంభూ లింగాలు ఉంటాయి ప్రతిష్ఠిత లింగాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి ఎట్లైనా ఉండేవండి మనం పాలతో అభిషేకం చేస్తున్నాము పెరుగుతో అభిషేకం చేస్తున్నాము తేనెతో అభిషేకం చేస్తున్నాము అంటే క్లియర్ గా అక్కడ ఈశ్వరుడు పార్వతి మనకు దర్శనం ఇస్తూ ఉంటారు మనం అభిషేకం చేసేటప్పుడు తేనె చూస్తున్నామే గానీ ఆ తేనె అభిషేకం చేసేటప్పుడు శివలింగంలో పార్వతి పరమేశ్వరుడు దర్శనం అవుతుందా లేదా అని గమనించాలి గమనిస్తే ఖచ్చితంగా కనపడతారు అన్నమాట కనపడతారు అంటే మనకు సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా అంటే కళ్ళతో కూడా కనపడి కంటిని సమర్పించి చేసినటువంటి వాడు కన్నప్ప కన్నులను పెట్టాడు కాబట్టి కన్నప్ప అని పేరు వచ్చింది ఆయన పేరు తిన్నడు అసలు కాబట్టి మన అందుబాటులో ఉండేటువంటి మన భద్రాచలం కావచ్చు ఈ దేవాలయాలంతా కూడా దేవుడు ప్రత్యక్షమైనటువంటి దానికి నిదర్శనాలు ఉన్నాయన్నమాట మనకేమీ కనపడదు మనకు కనపడలేదు అంటే అక్కడ దేవుడు లేడని అర్థం కాదు మనకు కనపడడం లేదని అంటే మనకి ఆ చూసేటువంటి శక్తి లేదు అని చెప్పి ఇప్పుడు టీవీలో బొమ్మ వస్తున్నది కళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా చూసి బ్రహ్మాండంగా ఉంది ప్రోగ్రామ్ అంటారు కళ్ళు లేనివాడు ఏం చేస్తాడు నాకు కనపడడం లేదంటే కాబట్టి మనం అంధకారంలో ఉన్నాం అంధకారంలో ఉన్నందువల్ల మనకు కనపడడం లేదంతే ఈ అంధకారాన్ని దాటినప్పుడు అన్నీ కూడా మనకు కనపడతాయి ఇప్పుడు నారద మహర్షి ఉన్నాడు అన్ని యుగాల్లో ఉండే నారద మహర్షి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఉన్నాడు ఆయన కూడా సంచరిస్తూ ఉంటాడు ఆ యుగాల్లో అందరికీ దర్శనం ఇస్తూ ఉన్నాడు ఈ యుగాల్లో మనకు దర్శనం ఇవ్వడం ఆయనకు పెద్ద ఇష్టపడడం లేదు ఏమంటే దర్శనం ఇచ్చినా మనం ఆయన నమ్మం ఈయనోరు డ్రామా యాక్టర్ కావాలి వేషం వేసుకోవచ్చు అంత కెపాసిటీ అంత జ్ఞానం మనకు కాబట్టి దేవుడు ప్రత్యక్షమై నేను దేవుణ్ణి అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి దేవుడు ఎందుకు వీళ్ళకి అనవసరంగా కనపడ్డం అని చెప్పి కనపడ్డాడు కాబట్టి అశ్వత్థామ గాని వ్యాసుడు గాని విభీషణుడు గాని వీళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు కలియుగంలో కూడా ఉంటారు అన్ని యుగాల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నాడు అందరూ ఉన్నారు మనకు కనపడడం లేదంటే మనకు కనపడనంత మాత్రాన వాళ్ళు లేనట్టు కాదు కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడిని మనం దర్శనం చేసుకోవాలి అంటే మనలో భక్తి విశ్వాసాలు అనేటువంటివి పెరిగి నమ్మకం అనేటువంటిది ఒకటి ఉండాలి ఆ నమ్మకం ద్వారా చూసినప్పుడే మనకు కనపడతాడు కాబట్టి త్రుటిత భత్వ సమున్నత ఆశ్రిత జన ఎందుకు చెప్పానంటే నిన్ను ఆశ్రయించినటువంటి జనులకు ఏ పాపాలు ఉండవయ్యా అంటున్నాడు మనకు పాపాలు ఉన్నాయి అంటే మనం ఆశ్రయించడం లేదు అని అర్థం మనం ఆశ్రయించలేదు నిజమైనటువంటి భక్తితో మనం ఆ పూజించడం లేదు అని అర్థం మనసా వాచ కర్మణ ఎవడైతే నిన్ను ఆరాధిస్తాడో వాడికి ఎటువంటి పాపము లేదు మహాత్మ అని చెప్పన్నాడు శ్రిత జన దూరాంచన సూరతో అద్గట శీలావనలోల దివ్య హృదయ ధర్మ ప్రసన్నోదయ ఇక దూరాంచన సూరతో అద్గట శీల సూరతం మంచి వ్రతములు తపస్సు చేసేటువంటి గుణము కలిగినటువంటి వాళ్ళ యొక్క హృదయాల్లో విహరించేటువంటి వాడ ధర్మ ప్రసన్నోదయ ధర్మము అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రసన్న హృదయంతో కనపడేటువంటి వాడు ధర్మానికి ప్రసన్నత చెందేటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఎటువంటి దూరాంజన ఎటువంటి ఆటంకాలు ఎటువంటి మమకారాలు ఎటువంటి బంధాలు లేనటువంటి వాడు దేహాభిమాన సంహృత మోహతమో నిరసనాభిముఖ భూరి వివేకాహీన మహాతత్వ సమాహిత చిన్మాత్ర రూప మధురిమసుభగ దేహాభిమాన సంహృత దేహాభిమానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దేహం అనేటువంటి నా దేహాన్ని కాపాడుకోవాలి నా దేహం అందరికంటే అందమైనటువంటిది నా దేహం అందరికంటే బలమైనటువంటిది నా దేహమే బాగుండాలని దేహం కోసం ఎన్నెన్నో చేస్తాం కానీ ఈ దేహం అనేటువంటిది నిలబడదు మనం దేహాభిమానంతో ఉన్నామే గాని దేహంలో ఉండేటువంటి జీవుడి మీద అభిమానం లేదు మనకు
దేవుడి లోపల ఉండేటువంటి అంతరాత్మను గాని మనం జానించగలిగితే ఈ శరీరం ఎప్పుడైనా నశించిపోయేదనేటువంటి విషయాన్ని తెలుసుకొని అంటే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాల్సిందే కానీ ఈ శరీరం నశించిపోయేదనే విషయాన్ని గుర్తించుకోవాలి అటువంటి దేహాభిమానాన్ని కలిగించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు నిన్ను నమ్మితే అటువంటి జ్ఞానం కలుగుతుందయ్యా ఒక భూరి వివేకాహీ నమః తత్వ సమాహిత చిన్మాత్ర రూప మధురిమ సుభగ మహాజ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళందరూ యోగీశ్వరులుగా ఉండేటువంటి వాళ్ళు మహామునులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ జ్ఞానస్వరూపంతో దర్శనమిచ్చేటువంటి వాడు వాళ్ళ జ్ఞానం కలిగింది అంటే ఆ జ్ఞానమే పరమాత్మ దర్శనమిచ్చేవాడ మధురిమ సుభగ ఆనంద స్వరూపుడా ఆనందాన్ని కలిగించేటువంటి అందమైన శరీరం కలిగినటువంటి వాడు అందమైనటువంటి శరీరం శ్రీ మహావిష్ణువుది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి స్వరూపం ఈశ్వరుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విషయాన్ని మనం చెప్పుకున్నాం పార్వతీదేవి కళ్ళు కప్పితే లోకమంతా చీకటి అయిపోయిందని శ్రీ మహావిష్ణువుది ఒక చమత్కారమైన విషయం ఉందన్నమాట లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుది కూడా ఒక చిన్న వృత్తాంతం చెప్పుకుందాం ఒక్క రెండు నిమిషాలు లక్ష్మీదేవి వాళ్ళే ఇష్టపడ్డ విష్ణుమూర్తి అంటే అయితే ఆమెకి ఇష్టం లేకుండా ఉంది విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అంటే పాల సముద్రంలో పుట్టగానే కింద ఆ యొక్క కూర్మ రూపంలో ఉండి ఆయన పైకి వచ్చేసాడు ఆమె చూడడానికి అంత ఆకర్షణ నేరుగా చూసేసి ముందు ఎవరికైనా ఇచ్చేస్తారేమో అమ్మాయిని చెప్పి ముందు మాట్లాడుకుని తనే పెళ్లి చేసేసుకున్నాడు సొంతం చేసేసుకున్నాడు అంత అనురాగంతో ఉండేటువంటి ఆ లక్ష్మీనారాయణుడు పార్వతీదేవికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లక్ష్మీదేవికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు పార్వతీదేవి ఏమంటే ఈ యొక్క శ్మశానంలో ఉంటావయ్యా విభూతి పూసుకో ఉంటావు ఇవన్నీ కూడా చెప్పినందువల్ల దానికి సమాధానాలు ఆయన చెప్పాడు అదైపోయింది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు పాదాలు ఒత్తుతూ ఉంటుందట పాదాలు ఒత్తుతూ ఎప్పుడన్నా శ్రీ మహావిష్ణువుని దగ్గరకు పోయి ముద్దు పెట్టుకోవాలని కౌగిలించుకోవాలని అనిపిస్తుందట ఆమె కానీ అక్కడ ఎవరు ఉండరు ఏమంటే పాల సముద్రంలో శ్రీ మహావిష్ణు ఆదిశేషుడి మీద పండుకో ఉన్నాడు హాయిగా ఉంది వాళ్ళిద్దరే ఏకాంతంగా ఉన్నారు కానీ చిన్న డిస్టర్బ్ ఏమంటాయంటే ఆయన బొడ్డులో తామర పువ్వు ఉంది తామర పువ్వులో బ్రహ్మగుత్సవం ఉన్నాడు ఈయన అక్కడి నుంచి లేచిపోడు వీళ్ళు ఏకాంతంగా ఉండాలంటే ఎట్లా ఇదొక సందేహం అనమాట ఎట్టెట్టో ఆలోచించిందట లక్ష్మీదేవి ఇంకా ఎట్లా చేయాలన్నా ఈ లక్ష్మీదేవి కోరిక పాపం అంధగాడు లోకాన్నంతా మోహింపజేసేటువంటి జగన్మోహనాకారుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు తన భర్త అయి ఉంటే కనీసం దగ్గరికి పోయి ఆయనతో ముద్దు ముచ్చట ఆడదామన్నా కానీ ఈ బ్రహ్మదేవుడు ఎందుకు ఇక్కడ కూర్చోన్నాడు పరపురుషుడు అయిపోయా వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటూ నవ్వుతాడేమో ఎగతాళి చేస్తాడేమో అని చెప్పి చాలా ఇబ్బంది పడేదండి పాపం లక్ష్మీదేవి ఎట్లా చేయాలో అర్థం కాదు ఒకసారి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడుతూ నాథ నీ యొక్క స్వరూపాన్నంతా వర్ణించు ఒకసారి అని చెప్పిందట ఇప్పుడు ఈశ్వరుడు వర్ణించి చెప్పాడు కదా నేను అగ్ని స్వరూపుణ్ణి ఆయన జలస్వరూపుడని అంతా వర్ణించి చెప్పి నీ కళ్ళు రెండు ఏమిటి అని అడిగితే సూర్యచంద్రుడే నా కళ్ళు అని చెప్పాడు ఆయనకుండేది రెండు కళ్ళే విష్ణు శివుడికి మూడు కళ్ళు అనమాట ఇప్పుడు అవి రెండు మూస్తే ఈయన అగ్నిహోత్రాన్ని తెచ్చాడు బాగానే ఉంది ఇప్పుడు లక్ష్మీదేవి పార్వతి ఒకరోజు మాట్లాడుకున్నారట ఏమేమి మా ఆయనకి మూడు కళ్ళు నేను ఒకసారి చమత్కారంగా కళ్ళు మూస్తే మూడో కళ్ళు తెరిచి లైటింగ్ వచ్చేటట్టు చేశాడు ఆయన అని చెప్తే మా ఇంటి ఆయనకి రెండు కళ్ళే కాబట్టి ఎట్ట చేయాలా నాకు కూడా ఒక సమస్య ఉంది పార్వతి నేను కూడా ప్రయత్నించి చూస్తానని వీళ్ళిద్దరు అనుకున్నారట రోజు ఏం చేస్తండి ఈ బ్రహ్మదేవుడు పోయేటట్టు ఎప్పుడు సృష్టి కార్యక్రమం ఏదో ఒకటి చేస్తుంటాడు గొడవలు చేస్తుంటాడు ఇక్కడి నుంచి పోతే కదా మాకు ప్రశాంతంగా ఉంటుంది పోవడానికి ఈయన బొడ్డులోనే తామరు పువ్వు ఉండే ఎట్లా అని చెప్పి విష్ణుమూర్తి తత్వం అంతా తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి రెండు కళ్ళు మూస్తే చీకటి అయిపోతుంది కదా బాగా అడిగిందట ఏ కన్ను సూర్యుడు ఏ కన్ను చంద్రుడు అని కుడి కన్ను సూర్యుడు లక్ష్మి ఎడమ కన్ను చంద్రుడు అని చెప్పున్నట్ట బాగా గుర్తుపెట్టుకొని ఈరోజు ఎట్టయినా సరే మా ఇంటి ఆయన దగ్గరికి పోయి నేను కోరిక తీర్చుకోవాలనుకుంది నేరుగా వెళ్ళి కుడి కన్ను మూసిందట శ్రీ మహావిష్ణువు కుడి కన్ను
కుడి కన్ను మూయంగానే ఏమైందో తెలుసా? సూర్యుడు అస్తమిస్తే తామర పువ్వు ముడుచుకోబోతుంది. సూర్యుడు ఉదయిస్తే తామర పువ్వు వికసిస్తుంది, సూర్యుడు అస్తమిస్తే తామర పువ్వు ముసుకోబోతుంది. ఈయన కుడి కన్ను మూయంగానే తామర పువ్వు ముసుకోబోయింది కదా, సూర్యుడు లేడు కదా. కవి చమత్కారం అనమాట. ఆ తామర పూలు ఇరుక్కోపోయినాడు ఆయన, అంతసేపు ఉండేలే మనకి ఇబ్బంది లేదని చెప్పి వీళ్ళ ముద్దు ముచ్చట తీర్చుకున్నారు. ఇట్లా లౌకికంగా చమత్కారంగా గౌరీ ఇట్లా వర్ణిస్తారనమాట. చూడండి ఎంత బాగున్నదో. కాబట్టి పార్వతీదేవి అక్కడ రెండు కళ్ళు మూస్తే లోకమంతా గాఢాంధకారం అయిపోయింది, ఇక్కడ లక్ష్మీదేవి అంటే రెండు కళ్ళు మూస్తే గాఢాంధకారం అయిపోతుందని చంద్రుడు వెన్నెలే మనకు అవసరం అని చెప్పి ఈ కన్ను మూసిందనమాట. ఈ కన్ను మూసినందువల్ల సూర్యుడి కాంతి తగ్గిపోయింది, సూర్యుడి కాంతి లేకపోయి తామర పువ్వు ముడుచుకోపోయింది, బ్రహ్మదేవుడు లోపల ఇరుక్కోపోయినాడు. వీళ్ళు హాయిగా రాసక్రీడలు జరుపుకున్నారు అనమాట. ఇది ఒక చమత్కారం. తర్వాత త్వరిత విహిత గాఢాయి సమ్మోదవాత స్ఫుర దరిద్రుడ శూల స్ఫూర్తి సంక్షప్త హస్తం శస్త హస్త తరణి శశిమయ తోదారత చంద్ర నేత్ర కాబట్టి ఎవరైతే పుట్టినప్పటి నుంచి దైవ భక్తితో ఉండి నిన్ను ఆరాధిస్తూ ఉంటారో హరిహరనాథ, వాళ్ళ యొక్క మాటల ద్వారా నువ్వు కనపడేవాడివి. అంటే వాళ్ళకి వాక్ శుద్ధి ఏర్పడుతుంది, వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది అనమాట. నియమ నిష్టాగనిష్ఠులుగా ఉండేటువంటి వాడికి వాక్ రూపంలో ఉండేటువంటి వాడ స్ఫురదరిద్రుడశూల స్ఫూర్తి సంక్షప్త హస్త, ఒక చేత్తో చక్రాన్ని ఒక చేత్తో శూలాన్ని ధరించినటువంటి వాడ. తరణి శశిమయత్వోదార చిత్ర నేత్ర, ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడిగా కలిగినటువంటి వాడ. అది చెప్పినందువల్లే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అని చెప్పినందువల్లే లక్ష్మీదేవి పనిచేసింది అనమాట. ఆ సూర్యుడిని కలిపేసి ఆమె కార్యక్రమాన్ని గడుపుతుంది. కాబట్టి పరమనియతి నిష్ట భవ్య వృత్త వృత్పద్మ సద్మ, పరమ నియమ నిష్టలతో ఉండేటువంటి యోగీశ్వరుల మనస్సులో ఉండేటువంటి వాడ హరిహరనాథ. అయితే ఆ పార్వతీదేవి కళ్ళు కప్పినప్పుడు ఈశ్వరుడు మూడవ కన్ను తెచ్చాడే గాని పార్వతీదేవి చేతులు తీసేయలేదు పక్కకు. ఎందుకంటే ఆ ముచ్చట ఎందుకు తీర్చకుండా ఉండాలి, ఆ ముచ్చట తీర్చుకొని వీళ్ళని కాపాడేదానికి మూడవ కన్ను తెరుస్తామని తెచ్చాడనమాట. అదే విధంగా శ్రీ మహావిష్ణువు కన్ను మూసినప్పుడు రెండవ కన్ను ఆమె చేయి కూడా తీయలేదట. ఆ చేయి తీస్తే మళ్ళీ తామర పురుషుడు వికసిస్తుంది, మళ్ళీ బ్రహ్మదేవుడు చూస్తాడు. కాబట్టి ఆమె ముచ్చట ఎందుకు తీర్చాలని అదే విధంగా లక్ష్మీదేవి కోరిక తీర్చినటువంటి వాడు. అటువంటి హరిహరనాథ, నీకు ఈ యొక్క అనుశాసనిక పర్వంలో చతుర్థాశ్వాసాన్ని సమర్పిస్తున్నానని తిక్కన సోమయాజ్ చెప్తూ, ఇది శ్రీ మధుపయ కవిమిత్ర కొంబనామాత్య పుత్ర ఉదారాధన విరాజి తిక్కన సోమయాజ్ ప్రణీతంబయ శ్రీ మహాభారతంబున అనుశాసనిక పర్వంబురందు చతుర్థాశ్వాసము. ఈ విధంగా అనుశాసనిక పర్వంలో చతుర్థాశ్వాసాన్ని పూర్తి చేసుకుని మనం తరువాత పంచమాశ్వాసంలోకి ప్రవేశించబోతున్నాము.